స్టాక్ మార్కెట్లు మళ్ళీ పతనమయ్యాయి. సెన్సెక్స్ 509 పాయింట్లు కోల్పోయి 53887 పాయింట్ల దగ్గర ముగిసింది. ఇటు నిఫ్టీ 157 పాయింట్లు కోల్పోయి 16058 దగ్గర క్లోజ్ అయ్యింది. ఏ దశలోనూ సూచీలు కోల్కోలేకపోయాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ప్రతికూల వాతావరణం సెంటిమెంట్ను దెబ్బతీశాయి. దీనికి తోడు రూపాయి బలహీనత మరింత ప్రభావం చూపింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్ తో రూపాయి మార్కం విలువ 79.57 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. స్టాక్ మార్కెట్లు మళ్ళీ పతనమయ్యాయి. సెన్సెక్స్ 509 పాయింట్లు కోల్పోయి 53887 పాయింట్ల దగ్గర ముగిసింది. ఇటు నిఫ్టీ 157 పాయింట్లు కోల్పోయి 16058 దగ్గర క్లోజ్ అయింది. ఏ దశలోనూ సూచీలు కోల్కోలేకపోయాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ప్రతికూల వాతావరణం సెంటిమెంట్ను దెబ్బతీశాయి. దీనికి తోడు రూపాయి బలహీనత మరింత ప్రభావం చూపింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్తో రూపాయి మార్కం విలువ 79.57 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.